ధరణి దరఖాస్తుల పరిశీలనలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. మార్చి 1 నుంచి 9 వరకు స్పెషల్ రెవెన్యూ డ్రైవ్ కొనసాగుతుంది. ధరణిలో తప్పిదాల వెనుక కుంభకోణం ఉందన్నారు కమిటీ సభ్యులు కోదండరెడ్డి. మార్పు మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో 2,45,000 ధరణి దరఖాస్తుల పరిశీలన, క్లియరెన్స్ కి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ధరణి మూలంగా తలెత్తిన సమస్యలపై 1 నుంచి 9 వరకు స్పెషల్ రెవెన్యూ డ్రైవ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు సీసీఎల్ఏ గైడ్ లైన్స్ జారీ చేసింది. ధరణిపై అధ్యయనం చేసిన కోదండరెడ్డి కమిటీ సూచనల మేరకు తహసీల్దార్, ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్స్, కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీల ద్వారా సమాచార సేకరణ, పరిష్కార ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ధరణి డిజైన్ పోర్టల్ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం అన్నారు కోదండరెడ్డి. ధరణి పోర్టల్ పార్ట్ బి మాటున భారీగా భూముల్ని కాజేశారని అన్నారు. భూములు ప్రభుత్వ భూములు ఎందుకంటున్నారు, పట్టా భూములు కూడా కాజేశారు. నిషేధిత జాబితాలో పెట్టి వాళ్లను భయభ్రాంతులను చేసి వాళ్ళని అమ్ముకునేటట్టుగా ప్రయత్నాలు చేశారు. ఒక్క రకంగా కాదు, కింది స్థాయి నుంచి పై వరకు కూడా ఇది పెద్ద, మొదటి నుంచి కూడా మేము అంటనే ఉన్నాము, ఇది పెద్ద భూ కుంభకోణము. ధరణి అనే వ్యవస్థను ముందు పెట్టుకొని ఇది ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో జరగనంత భూ కుంభకోణం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ప్రభుత్వ ప్రైవేట్ భూములు కాజేసేందుకు ఉద్దేశపూర్వకంగా ధరణిలో తప్పులు సృష్టించారన్నారు కోదండరెడ్డి. ఉద్దేశపూర్వకంగానే ఈ ధరణి అనే వ్యవస్థను అడ్డంగా పెట్టుకొని ఈ రికార్డులన్నీ కూడా విదేశీ కంపెనీ, అది దివాలా తీసిన కంపెనీకి అప్పచెప్పిండ్రు. అప్పచెప్పడమే కాకుండా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి, ఇంకో కంపెనీ ఇంకో కంపెనీకి ఇట్లా అమ్ముకున్నాయి. అందువల్ల ఇది ఉద్దేశపూర్వకంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఈరోజు లక్షల మంది లక్షల ఎకరాల భూమి హక్కు లేక ఇబ్బంది పడుతున్నారు. స్పెషల్ రెవెన్యూ డ్రైవ్ లో అక్రమాలకు తావు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు కోదండరెడ్డి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు ఆయన. మా తహసీల్ ఆఫీసులో ఒక టేబుల్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి రోజు అవసరమైన వాళ్ళు రైతులంతా వచ్చి తమ దరఖాస్తులు పెట్టుకోవచ్చు, పాత కాగితాలు ఇవ్వచ్చు. ఒకటి నుంచి తొమ్మిది కాకుండా ఇది నిరంతర ప్రక్రియ. లాస్ట్ మినిట్ వరకు కూడా, లాస్ట్ ఎకరం వరకు కూడా ఇబ్బంది ఉన్నాయి. సర్వే లేకుండా జరిగే ఇబ్బందులన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 2,45,000 దరఖాస్తుల క్లియరెన్స్ సహా ధరణి పోర్టల్ పార్ట్ బి కేటగిరీలో ఉన్న లక్షల ఎకరాలకు సంబంధించిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరపబోతోంది ధరణి కమిటీ.